విజయనగరంలో ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మినీ మహానాడును విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోసపాటి అతిథి గజపతిరాజు పిలుపునిచ్చారు. స్థానిక తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం అశోక్ బంగ్లాలో నియోజకవర్గ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యకర్త వచ్చి మేడం గారికి స్టేట్ లో మన ఫస్ట్ కార్యక్రమం ఇది కొంటాం. దానికి ముందుగా ప్రతి నియోజకవర్గంలో మినీ మహానాడు అనేది ఒకటి ఏర్పాటు చేసుకుని దాంట్లో కొన్ని తీర్మానాలు స్థానికంగా ఈ నియోజకవర్గంలో కానీ ఈ జిల్లాలో కానీ జరుగుతున్న రంటి రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా మనం ఏటా ఈ మహానాడు అనేది రాజు గారికి అలాగనే ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరి ఈ సమావేశానికి వచ్చేసిన కుటుంబ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు. అలాగే పట్నం మండలం అనుబంధ కమిటీలను కూడా ఎనసైడింగ్ జరుగుతుంది. అశోక్ గజపతిరాజు గారు అతిథి గజపతిరాజు వందన సమర్పణ టిఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి మాడుగుల బ్యాన్ ప్రకాష్ గారిని ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. రేపు 17వ తారీఖు మినీ మహానాడు తర్వాత మనం ముందుగా మనం టిఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ నియోజకవర్గం టౌన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరినీ రమ్మనడం జరిగింది. చేయడం జరుగుతుంది. వాటి నెంబర్ ఎవరికైనా కావాలంటే ఇద్దాం. టీసీఎన్ గారిని కలవలసిందిగా కోరుచున్నాం. ఆయన నెంబర్ గ్రూప్ లో కూడా పెట్టడం జరుగుతుంది. మరి ఈ 50 వార్డులో ఉన్న వార్డు ప్రెసిడెంట్ గానీ కార్పొరేట్ క్యాండిడేట్స్ గానీ సోమవారం ఉదయం మనం హృదయపూర్వక నమస్కారంలో మనం ఇప్పుడు 17వ తారీఖున నిర్వహించే చాలా బాగా చక్కగా చేస్తున్నారని చెప్పి తెలియజేస్తారని కోరుకుంటూ అదే విధంగా తెలుగు తరపున ఏదైతే ఆదేశిస్తారో ఆ కార్యక్రమాన్ని మేము బాధ్యతగా మీరు చెప్పిన కార్యక్రమాన్ని అక్కడ స్టేజ్ దగ్గర కానీ ఆహ్వానించడానికి కానీ ముందు నుంచి అందరికీ నమస్కారం. ఈ నెల 17వ తారీఖున ఎన్టీఆర్ గారి మరి 100వ తన వంతుగా సాయం చేసి మా మొదటి ప్రోగ్రామ్ ని మనం దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా మహానాడులో ప్రస్తావిస్తారు కాబట్టి పెద్దలందరూ కొన్ని తీర్మానాలు చేశారు. ఆ రోజు మీరు ఇంకేమైనా ఈ మర్చిపోయిన సమావేశంలో మర్చిపోయిన ఏమైనా మంచి అతి ముఖ్యమైన విషయం ఏదైనా ఉంటే అది తీర్మానాలన్నీ రాష్ట్ర పార్టీకి పంపిస్తారు ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గం నుండి. అందులో మనం ఏమైనా మంచి సమస్యలు ఇచ్చినట్టయితే వదలకుండా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ప్రైమరీ స్కూల్స్ కూడా మూసేయాలనే ఉద్దేశంతో ఈ అంత కక్షతో అంత మూర్ఖత్వంతో ఈ మనిషి వెళ్తున్నాడు అనేది ఒక ప్రజల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. అయితే ఈ చర్చ ఆల్రెడీ ప్రజల్లో ఉంది కాబట్టి మనం మనం ఆ చర్చని ఇంకా డీటెయిల్డ్గా తీసుకొని ఇంకా ఏమేమి వాళ్ళు ప్రభుత్వంలో చేయలేదో మనం ఏమేమి చేశామో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లేకపోతే నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో అలాగా ఎన్నెన్ని చేశామనేది మనం ఒకటి తీసుకువెళ్ళాలి. నందమూరి తారక రామారావు గారును మనం గుర్తించినట్లయితే వారు మొట్టమొదటి భారతదేశంలో సంక్షేమం అనేది వారు మొట్టమొదటిగా పెట్టారన్నమాట. వారితో పాటే ఈ హౌసింగ్ స్కీమ్ మొదలైందనమాట. అలాగే మనం విజయనగరంకి వస్తే పూల్బాగ్ కాలనీలో అతిపెద్ద హౌసింగ్ స్కీమ్ మొట్టమొదటిసారిగా జరిగింది. అలాగే నందమూరి తారక రామారావు గారిని ఇంకొక చాలా పెద్ద ఇదేంటంటే ఆస్తిలో ఒక ఆడపిల్లకి సమాన హక్కు కూడా వారితోనే మొదలైంది. అయితే ఈ విధంగా ఈరోజు ఆడపిల్లలకి ఏం మొదలవుతుందో మీరు అందరికీ చాలా బాగా తెలుసు. అత్యాచారాలు ఇటువంటి అన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే మనం ఆ కంపారిజన్ విధంగా మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. మన నాయకులు నందమూరి తారక రామారావు గారు ఉంటేనేమి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉంటేనేమి ఇవన్నీ చాలా చాలా డెవలప్మెంట్ సంక్షేమం ఒక బ్యాలెన్స్ రూపంలో తీసుకువెళ్తాం. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఒక కరెంట్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, ఏది కానివ్వండి, ధరల పెంపుడు, ఈ శాండ్ విషయంలో అన్ని రంగాల్లో అన్ని ఏరియాస్లో ప్రజలు సఫర్ అవుతున్నారు.
కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీస్ కానివ్వండి, అసలు ఏమైనా కొత్త ఇండస్ట్రీ వచ్చిందా? రాలేదు. ఉన్న ఇండస్ట్రీని రిటర్న్ పంపించేశారు. అయితే ఇవన్నీ మనం ప్రజల్లోకి చర్చ తీసుకువెళ్ళాలి. ఆల్రెడీ చర్చ జరుగుతుంది, అది ఇంకా డీటెయిల్స్ మనం ఇవ్వాలి. డెవలప్మెంట్ ఏ విధంగా ఆగిపోయిందో, కరెంట్ ఏ విధంగా తగ్గిపోతుందో, కరెంట్ని ధర పెంచి ఇంకా కరెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. జాబ్స్ ఇచ్చారా? అది లేదు. అయితే ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ మనం తీర్మానాలు చేసి మనం పెద్దలు మహానాడు రోజు మనం పెద్దలకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇచ్చి అలాగా మనం పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి. మళ్ళీ మన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలి. ఎలాగైతే పూసపాటి అశోక్ గజపతి రాజు గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీని తీసుకువెళ్ళారో ఆ విధంగానే మళ్ళీ మనం తీసుకువెళ్ళాలని కోరుతూ